సహోదరుడు ఆమె ఇంటికి వెళ్ళాడు. ఎలా ఉంటుంది ఆమె ఎక్కడ ఉండేదని ఆమె ఇంటికి వెళ్ళి ఒక సహోదరుడు వీడియో తీస్తూ వచ్చాడు. ఆమె ఎక్కడ ఉంటుంది అని చూస్తే ఆమె ఒక చిన్న ఇంటిలో ఉంటూ వచ్చింది. ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఆమె ఏం చేస్తుంది తెలుసా? నేను ఆశ్చర్యపోయిన సంఘటన, ఆమె బైబిల్ ముందు పెట్టుకొని బైబిల్ చదువుతుందండి. ఆమె బైబిల్ చదువుతూ ఉంది. ఆమె అది బైబిల్ ముందు పెట్టుకొని బైబిల్ చదువుతూ ఉంది. మీకందరికీ ఒక సహోదరిని పరిచయం చేయాలనుకుంటున్నాను నేను. ఆమె రైల్వే స్టేషన్లో కొన్ని సంవత్సరాలు అనుకుంటాను, 2020 2021లో ఆమె ఒక సినిమా పాట పాడుతూ వచ్చింది. లతా మంగేష్కర్ గారి యొక్క సినిమా పాట. లతా మంగేష్కర్ కూడా చనిపోయారు. ఆమె పాటను పాడుతూ వచ్చింది. అక్కడున్న కొంతమంది ఈమె స్వరాన్ని విని వారు వీడియో తీస్తూ వచ్చారు. అది చాలా వైరల్ అయిపోయింది, చాలా వైరల్ అయిపోయింది. ఎవరెవరు ఎలాగైనా ఎప్పుడు డెవలప్ అవుతారో తెలియదు, చాలా వైరల్ అయిపోయింది. ఆ వ్యక్తి ద్వారా చాలామంది మేలు పొందుతూ వచ్చారు. ఆ వ్యక్తి పాడిన పాట ద్వారా చాలా సినిమాల్లో కూడా పాటలు పాడించుకుంటూ వచ్చారు. అయితే ఆమె ఎవరు అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఆమె ఒక క్రిస్టియన్, క్రైస్తవురాలు. ఆమెను అందరూ వదిలేశారు, ఎవరు పట్టించుకునే నాథులు లేరు. ఆ రైల్వే స్టేషన్ అడుక్కుంటూ పాపము ఆమె బిచ్చమెత్తుకుండేది. ఆ వీడియో ఆమె జీవితాన్ని మారుస్తూ వచ్చింది, మారుస్తూ వచ్చింది. అయితే ఒక సహోదరుడు ఆమె ఇంటికి వెళ్ళాడు. ఎలా ఉంటుంది ఆమె ఎక్కడ ఉండేదని ఆమె ఇంటికి వెళ్ళి ఒక సహోదరుడు వీడియో తీస్తూ వచ్చాడు. ఆమె ఎక్కడ ఉంటుంది అని చూస్తే ఆమె ఒక చిన్న ఇంటిలో ఉంటూ వచ్చింది. ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఆమె ఏం చేస్తుంది తెలుసా? నేను ఆశ్చర్యపోయిన సంఘటన, ఆమె బైబిల్ ముందు పెట్టుకొని బైబిల్ చదువుతుందండి. ఆమె బైబిల్ చదువుతూ ఉంది. ఆమె అది బైబిల్ ముందు పెట్టుకొని బైబిల్ చదువుతూ ఉంది. ఆ వ్యక్తి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు. అమ్మ మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు ఎక్కడ? ఆమె జీవితము దేవునితో ముడిపడిపోయింది. ఆమె రాణి మరియా మండల్. ఆమె నిజంగా దేవుడు ఒక్కొక్కరిని ఎలాగా వాడుకుంటాడో తెలియట్లేదండి. ఆమెకు ఏ దిక్కు లేనప్పుడు ఆమె అప్పుడు అదే పరిస్థితి ఉంది. ఏసుప్రభుని విశ్వసించింది. ఇప్పుడు కొంచెం హోదా ఆమెకు వచ్చింది, పేరు వచ్చింది, కొంతమంది వచ్చి డబ్బులు ఇచ్చేవారు ఆమెకు. ఆ పరిస్థితిలో కూడా నాకు డబ్బు వచ్చింది కదా అని ఆమె దేవుని ఎదురుపెట్టిందే చూడు. బైబిల్ చదువుతా ఉందా ఒంటరిగా అన్నం చేసుకుంటూ దేవుని ఒక వాక్యాన్ని చదువు పఠిస్తూ ఉంది. అది ఆమె జీవితానికి సంతోషమిస్తూ వచ్చింది. చూడండి కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మీ జీవితం నా జీవితంలో కూడా దేవుడు ఎన్నడూ దేవుని వదిలిపెట్టద్దు. నీకు హెచ్చైన స్థాయి వచ్చినప్పుడు దేవుని వదిలిపెట్టద్దు, తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు దేవుని వదిలిపెట్టద్దు.
ఆయనను దీవిస్తాడు. ఏ విధము చేతనైనా అన్యజనులు నీ ప్రాకారం కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేసేదరు. అన్యుల ద్వారా దేవుడు వాడుకుంటాడేమో కొన్ని పరిస్థితుల్లో, దేవుడు ఆమెను అన్యుల ద్వారా వాడుకొని ఆమెను ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాడు. ఆమె తినడానికి తిండి లేదు ఆ దినాల్లో, పాపం ఎక్కడో బయట పడుకుండేది, చెత్త కుప్పలో ఇరిగేది, కానీ ఎవరో ఒక ఇల్లిచ్చారు ఆమెకు. అక్కడ ఆమె ఉంటూ వస్తుంది, లేకపోతే ఆమె సొంత ఇల్లే కావచ్చు, అక్కడ ఉంటూ వస్తుంది. ఆ పూట కాపుడు తింటుంది, పెరుగుతుంది, జీవిస్తుంది. కానీ దేవుని వాక్యాన్ని మరవట్లా. అబ్బా బాబా ఎంత సంది, నీకు ఇంత సమయం ఉన్నా, ఇంత డబ్బు ఉన్నా, ఇంత ఆస్తి ఉన్నా, ఏది ఉన్నా కూడా నువ్వు దేవుని వాక్యం చదవడానికి ఎంత సమయం ఇస్తున్నావు, కేటాయిస్తున్నావా, సమయం ఇవ్వగలుగుతున్నావా దేవుని వాక్యం చదవడానికి? నో, సంపాదిద్దాం, చదువుకుందాం, పరిగెడదాం, ఏదో వీడియోలు చూసుకుందాం అనే పరిస్థితిలో ఉన్నావు, కానీ దేవుని వాక్యాన్ని చదవడానికి ఆశ లేవు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు, దావీదు 7 సార్లు స్తుతించేవాడు. నేను కూడా గత 7 సంవత్సరాల నుంచి రోజుకి దాదాపుగా 5 అధ్యాయాలైనా చదవగలను. నేను ఎట్లా క్లిష్టమైన పరిస్థితి, మీటింగ్కి వెళ్ళినా కూడా, బిజీగా ఉన్నా కూడా చదవకుండా ఉండను. దేవునితో అలాంటి సంబంధం మనం కలిగి ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆమెను చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. కాబట్టి మీకు చెప్తున్నా, నేను క్రొత్త విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ ఆత్మీయ జీవితం వృద్ధి పొందాలా, ఫలభరితులు కావాలా, మీరు మంచిగా ఉండాలి మీరు అనేదే నా ఆశ. దేవుని ప్రేమించండి ఎక్కువగా, దేన్ని ప్రేమించొద్దు మీరు, ఏసైనా ఎక్కువగా ప్రేమ, అమితంగా ప్రేమించండి ఆయన. ఆయన వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేసుకోండి, ఆయనతో సహవాసం చేయండి, దేవుని మందిరాన్ని ప్రేమించండి, మీకు దైవజనుని ప్రేమించండి. దేవుడు గొప్ప సహాయం మీకు చేస్తాడు, కృప చూపిస్తాడు దేవుడు. అలాంటి సహాయం దేవుడు దయచేయను గాక. ఆమెకు కూడా దేవుడు ఇక మొదలు ఆమెకు దేవుని కాపుతో ఇంకా అధికంగా ఉండేటట్లు మనము ఆమె గురించి ప్రార్థన చేద్దాం. వీరే కాదండి, చాలామంది ఉన్నారు. ఆ రాణి మరియా మండల్ అని ఆమె బైబిల్ చదువుతూ ఉంది. తర్వాత వారి ఇంటికి యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడిన రీతిగా ఒక చిన్న బొమ్మ పెట్టుకుంటూ వచ్చింది. దేవుని వాక్యము మంచం మీద పెట్టుకుంది, చదువుతూ ఉంది. ఎంత సంతోషకరమైన విషయము, నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి విషయాలు మనం విన్నప్పుడు మన హృదయంలో చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. నేను కూడా అలా ఉండాలా అనే ఒక ఇన్స్పిరేషన్. షీఈస్ అవర్ ఇన్స్పిరేషన్, మన ఇన్స్పిరేషన్. కొంతమంది చూసి కొన్ని ఇన్స్పిరేషన్లు మనం పొందుతాం, మనకెందుకు లేవి అనుకునేది కాదు. ప్రతి ఒక్క చీమను చూసి మీరు నేర్చుకోండి, అంటే చీమ ద్వారా ఇన్స్పిరేషన్ కానీ రా అని దేవుడు చెప్తా ఉన్నాడు. నాకెందుకు, నాకు అవసరం ఏముంది అనుకోవడానికి కాదు, చీమ ద్వారా ఇన్స్పిరేషన్ కానీ మీరు అని దేవుడు చెప్తున్నాడు. ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరి ద్వారా మనం పొందుకోగలం. ఆమె ద్వారా మీరు ఇన్స్పిరేషన్ పొందారా? నేనైతే పొందాను. ఆమె బైబులు ఆ సరైన ఇల్లు లేదా ఆమెకు, సరైన పరిస్థితి లేదా ఆమెకు, తీసుకొని బైబిల్ చదువుతూ ఉంది. మరి నా జీవితం ఎట్లా ఉంది నేనని నిన్ను పరీక్షించుకుంటూ వచ్చాను నేను. కాబట్టి మీరు కూడా బాగుంటారు, మీరు మంచిగా ఉండాలని నేను మీకు తెలియజేస్తున్న విషయాన్ని. వారి గురించి మనం ప్రార్థన చేద్దాం, ఆమె గురించి. తర్వాత రాబోయే దినాలు కూడా చాలా క్లిష్టంగా ఉన్నాయి కాబట్టి వాక్యాన్ని బాగా చదవండి. దేవుని వాక్యాన్ని చదివితే ఆ వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది. ఎక్కడెక్కడ ఏముందో తెలియదు. కొంతమందికి బైబిల్ తీయమంటే చర్చకొస్తే, అమ్మా నెహెమ్యా గ్రంథం ఎక్కడుందంటే మతకి వెళ్ళిపోతారు, ఎజ్రా ఎక్కడుందంటే ఆది కాండంలోకి వచ్చేస్తారు. తిప్పుతూ ఉంటారు పేజీలు. ఎందుకు? బైబిల్ జ్ఞానం లేదు, బైబిల్ చదివే బైబిల్ను తిప్పడం తెలియదు, బైబిల్ ఎక్కడుందో, ఏ అధ్యాయం ఉందో, ఎక్కడ ఏ వచనం ఉందో, ఎక్కడ ఏ గ్రంథం ఉందో తెలియలేని పరిస్థితి వలన ఇలా ఉంది. నీ వేళకు పోరాటం నేర్పిస్తానన్న దేవుడు. వేళకు పోరాటం కావాలా? ఎక్కడ బైబిల్ ఉందో, ఎక్కడ వచనం ఉందో, ఎక్కడ రెఫరెన్స్ ఉందో చూడాలా? కొంతమంది చిన్నపిల్లలు చూసినప్పుడు పెడతా ఉన్నారు వీడియోలు, కొంతమంది వాళ్ళని చూసినప్పుడు చిన్నపిల్లలే దేవుని వాక్యాన్ని చెప్తా ఉన్నారు. కీర్తన 91వ అధ్యాయం ఒకళ్ళు చెప్తారంట, కీర్తన 25వ అధ్యాయం ఒకళ్ళు చెప్తారంట, తర్వాత పత్రికలన్నీ ఒకళ్ళు చెప్పేవారు ఉన్నారు. చూడకుండానే ఇలాంటివి ఎట్లా వచ్చాయంటే వాళ్ళకి ఇన్స్పిరేషన్, దేవుడిని మేము ప్రేమించాలని తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉన్నారు, వారు నేర్చుకుంటూ ఉన్నారు. అలాంటి
సహాయాన్ని దేవుడు వారికి ఇస్తూ వచ్చారు. కాబట్టి మన జీవితంలో కూడా అలాగా చేస్తే మీ పిల్లల్ని మీరు పెంచండి, మీరు కూడా అలాగ జీవించండి. బైబిల్ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు, బైబిల్ బాగా చదవండి. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ పట్టుకోవడానికి వెళ్ళడానికి సిద్ధపడండి. అయ్యా సెల్ఫోన్లో బైబిల్ ఉంది అని అనుకుంటే సెల్ఫోన్లో బైబిల్ చదివినట్టుగా సెల్ఫోన్లో ఉండదు. ఉంటుందా? ఉండదు. సెల్ఫోన్లో చదవడం వేరు, బైబిల్ చదవడం వేరు. బైబిల్ చదువుతున్నప్పుడు రాసుకుంటాం మనం, అండర్లైన్ చేసుకుంటాం, ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటాం, ఆ వాక్యం వల్ల పనిచేస్తుంది. ఇలాగన రాణి మరియా మండల్ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి కృప చూపించి నడిపించను గాక. చాలామంది ఉన్నారు సినిమా వాళ్ళు ఉన్నారు, చాలామంది పాటలు పాడే ఉన్నారు, కానీ వాళ్ళకి అంత భక్తి లేదు. వారికి ఎవరైనా ఉన్నారా బైబిల్ పట్టుకుని చదువుకునేవారు? చూసారా మీరు ఎప్పుడైనా? కనిపించరు. కానీ ఈమె చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తూ వచ్చింది.